నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాడు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఒక ధర్మం చక్కగా ఆచరించాలి అంటే ఉండవలసిన లక్షణం ఆ ధర్మంపై ఒక గౌరవభావం, ఒక గర్వభావం, ఈ రెండు ఉండాలి. అది ఉంటేనే ఆ ధర్మాన్ని మనం అంటిపెట్టుకోగలం, ఆచరించగలం. అంతేగాని తన ధర్మంపై తనకే సందేహం ఉండి అదేవిధంగా అది గొప్పది కాదేమో అనే భావం ఉన్నట్లయితే వాడు ఆ ధర్మాన్ని ఏ విధంగా ఆచరించగలడు? అందుకే ఎప్పుడైనా సరే తన పూర్వీకులపై, తన ధర్మంపై ఒక అచంచలమైనటువంటి ప్రేమభావం, గర్వభావం ఉన్నప్పుడే అది మళ్ళీ స్థిరంగా మనం నిలబెట్టగలం. అలా లేనప్పుడు కొంతమంది విశాల భావాలనే పేరుతో నా ధర్మం గొప్పదే కానీ మిగిలిన కూడా చాలా గొప్పవండి, కనుక వాటిని గౌరవించాలి అంటుంటారు. ఇది చాలా మంచి మాటే, ఇతరుల్ని గౌరవించాలి. కానీ తన ధర్మాన్ని ఎప్పుడు కించపరుచుకోరాదు, ఇది తెలియాలి. కొంతమంది దుర్మార్గులైనటువంటి వారు వాళ్ళ ధర్మం లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ కూడా మాదే గొప్ప ధర్మం, ఇది లేకపోతే తరించలేరు, మీవన్నీ నీచ ధర్మాలు అని బయలుదేరుతుంటారు. అది మరీ విపరీతం. ఇతరులను నిందించకుండా తన ధర్మం గొప్పతనం తాను తెలుసుకుని ముందుకు వెళ్ళగలగాలి. అందుకే ఏ జాతి అయినా ఎప్పుడు పురోగమించగలదంటే తన పూర్వ వైభవంపై దానికి అపారమైన గౌరవం కలిగి ఉంటే తప్పకుండా పురోగమించగలదు. అంతేగాని గతాన్ని విస్మరిస్తే జాతికి భవిష్యత్తు ఉండదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు భారత జాతి, ఈ సంస్కృతి చెందిన మనం ఇంకా పురోగమించాలంటే ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే మన గతంపై మన గౌరవం ఉండాలి. పైగా ఆ గౌరవాన్ని కలిగించగలిగినటువంటి ఘనమైన గతం ఉన్న జాతి భారత జాతి, అది మర్చిపోరాదు. ఇతర దేశాలు ఇంకా నాగరికతలు కన్ను విప్పకముందే యుగ యుగాల నుంచి భవ్యమైన సంస్కృతి నాగరికత మన దేశానికి ఉన్నది. అందుకే స్వామి వివేకానంద గొప్ప మాట చెప్తాడు, సాధారణంగా అందరూ పురోగమించండి, ముందుకు వెళ్ళండి అని చెప్తూ ఉంటారు, నేను మాత్రం భారతీయులకి వీలైనంత వెనక్కి వెళ్ళండి అని చెప్తాను అన్నాడు. ఎంత వెనక్కి వెళుతూ ఉంటే భారతీయత గొప్పతనం అంతా తెలుస్తూ ఉంటుంది. ఆ ప్రాచీన కాలంలో, వేద కాలంలో, యోగ కాలంలోకి మనం వెళుతూ ఉంటే ఆనాడు దివ్యమైన గుహల్లో, పర్వతాల్లో తపస్సును ఆచరించిన మహర్షులు, వాళ్ళు అందించే నిరాడంబరమైన జీవనం, అద్భుతమైన విజ్ఞానం, జ్ఞానానికే ప్రాధాన్యమిస్తూ ఆడంబరాలకు అంత ప్రాధాన్యం ఇవ్వకుండా అన్ని రకాలైనటువంటి సంస్కారాలని, విజ్ఞానాలని సాధించిన జాతి భారత జాతి. అందుకే ఎక్కడికక్కడ ప్రతి రంగంలోనూ మహాత్ములు మన ప్రాచీన భారతదేశంలో కనబడుతుంటారు. ఏ రంగంలో తీసుకున్నా, ఒకవైపు ప్రకృతిని బాగా అధ్యయనం చేసి ప్రకృతి యొక్క ఆ లోతైన అంశములు, ఆ ప్రకృతిలో ఏ వస్తువు దేనికి పనికొస్తుంది అనే దాన్ని బాగా పరిశీలించి అద్భుతమైన విజ్ఞానం అందించిన వారు భారతీయ మహర్షులే. దాన్ని ఆధారం చేసుకునే ప్రకృతిలో దైవత్వాన్ని చూశారు. ప్రకృతిలో ఉన్నటువంటి అనేక వస్తువుల నుంచి మనం ఏ విధంగా మేలు పొందగలమో చెప్పారు. ఒక సూర్యకాంతి నుంచి ఎటువంటి మేలు పొందగలం, అది వేదం చెప్తున్నది. ఆ సూర్యకాంతిని ఉపాసించి సూర్యకాంతి ద్వారా అనేక రుగ్మతలు పోగొట్టుకోవచ్చని వేదం చెప్పింది. తర్వాత అభివృద్ధి చెందిన అధునాతన విజ్ఞాన శాస్త్రం కూడా దాన్ని అంగీకరిస్తున్నది. కానీ ప్రకృతిలో సూర్యుని యొక్క విలువని, ఆయన ద్వారా మనల్ని మనం ఎలా బాగు చేసుకోవచ్చు అనే దాన్ని మొదట చెప్పినది మన వేద విజ్ఞానమే. అదేవిధంగా వైద్య విజ్ఞానాన్ని కూడా భారతీయ మహర్షులు అందించారు. నేటికి ఇప్పుడున్నటువంటి అధునాతన వైద్యానికి ఇంకా లొంగనటువంటి మొండి రోగాన్ని సులభంగా నిర్మూలించగలిగే శక్తి ప్రాచీన ఆయుర్వేద వైద్యానికి ఉందని చాలామందికి తెలిసింది. అదేవిధంగా మహర్షులు అందించిన సంగీతం, నాద విద్య, యోగం ఒకటేమిటండి, అసలు జీవన సరళి, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఒకటేమిటి, ఇలాంటివి ఎన్నెన్నో అద్భుతాలు. అలాగే మంత్ర విజ్ఞానం, యంత్ర విజ్ఞానం, భగవచ్చక్తిని అనేక రకాలుగా చూసి ఉపాసించే పద్ధతులు, యోగశాస్త్రం ఒకటేమిటి, ఇన్ని రకాల అద్భుతాలు కలిగిన భారతీయ సంస్కృతి గురించి వీలైనంత అధ్యయనం చేయాలి. ఎంతమంది మహాత్ములు దీనిలో ఉన్నారు అని గమనించినట్లయితే పుంఖాను పుంఖాలుగా దివ్యుల పేర్లు మనకు కనబడతాయి. గొప్ప చక్రవర్తులు, మహర్షులు, పైగా అనేక మంది శాస్త్రవేత్తలు, వీరందరూ వాళ్ళ పేర్లు రాసేటప్పటికే కొన్ని పుస్తకాలు తయారవుతాయి. ఇక వాళ్ళు రచించిన పుస్తకాలు మనం పరిశీలించాలంటే ఆయుష్ సరిపోతుందా అనిపిస్తుంది. అద్భుతమైన అర్థశాస్త్రం మనకున్నది, కామశాస్త్రం ఉన్నది, అనేక శాస్త్రాలు వృద్ధి చెందే మనకి. అందులో భూగర్భ శాస్త్రం గురించి, ఖగోళ శాస్త్రం గురించి, అంతరిక్ష విజ్ఞానం గురించి కూడా ప్రాచీనులు అందించారు. అవి తయారైన కాలానికి ఇతర దేశాల్లో విజ్ఞానం అంత అభివృద్ధి చెందలేదు, ఇది గమనించుకోవాలి. కొందరు అంటూ ఉంటారు భారతదేశంలో విజ్ఞానం వెనకబడిపోయిందండి.
ఇప్పటి కాలంతో చూసి కాదు, అసలు మన విజ్ఞానాలు ఆవిర్భవించిన కాలంలో ఇతర దేశాల విజ్ఞానం అనేదే లేదు. ఇలాంటి భావాలు మనం బాగా కలిగినట్లయితే మన సంస్కృతిపై మన గౌరవం ఏర్పడుతుంది. ఆ గర్వభావం ఇంకా దీనిలో కృషి చేయాలనేటువంటి ఒక స్ఫూర్తినిస్తుంది. అప్పుడు మన భవిష్యత్తు కూడా బాగా తీర్చిదిద్దుకోగలం. అందుకే గతంపై గౌరవం, గతంపై గర్వం, ఈ రెండు చాలా ప్రధానమైన అవసరాలని స్వామి వివేకానంద చెప్పిన మాటకి అంజలిస్తూ, ఆ మాటతోనే మహానుభావుడు నేటికి తన మాటను మనకు ఉపదేశంగా నిలిపాడు. గొప్ప ఘనచరిత్ర కలిగిన భారతీయ సంస్కృతికి మన వారసులం అని గర్విస్తూ నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన ఆషాఢమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. ప్రథమామృత రూపేచ పరిణామ విశాలయే యమాలయ ప్రవేశాయ ముక్తిద్వారా అతి విస్మృతౌ. పవిత్రమైనటువంటి ఆషాఢమాసం, శ్రీ చక్రిస్మరణం అనేటువంటిది ఈ సంసార సముద్ర ఉద్ధారకము. కనుక ఈ సంసార సముద్రం ఎంత భీకరమైనటువంటిది, ఈ కామసాగరం ఎంత భయంకరమైనటువంటిది అన్న విషయాన్ని ఇక్కడ మనకు ఈ శ్లోకం చెప్తున్నది. ప్రథమామృత రూపే చ, లోకల్లో ఉండేటువంటి నానా విధాలైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా మనను ఆకర్షిస్తూ ఉంటాయి. ఆకర్షించేటువంటి సమయంలో విషయాస్వాదనం మనం చేయడం మొదలు పెడితే ప్రతి విషయము కూడా ఎంతో మధురంగా ఉంటుంది. ఎంత మధురంగా ఉంటుంది అంటే అమృతమంత మధురంగా ఉంటుందన్నమాట. అమృత సదృశమైనటువంటి ఈ ప్రాపంచిక విషయ బాహుల్యం ఏదైతే ఉన్నదో అది పరిణామ విశాలయే. పరిణామంలో ముందు మనం అనుభవించేటప్పుడు తీయగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే విషపూర్ణమై ఉంటుందన్నమాట. విషకుంభ పయోముఖం అన్నట్టుగా పైకి చూడడానికి పాలు లేకపోతే అమృతమో ఉన్నట్టు ఉంటాయి, కానీ లోపలంతా కూడా విషం అన్నమాట. విషం శరీరంలో ప్రవేశించిందంటే మృత్యువు తప్ప మరొకటి ఉండదు. అందుచేతనే యమాలయ ప్రవేశాయ అంటే యముని యొక్క ఇంటికి వెళ్ళడానికి ఈ విషయ ప్రపంచ ఆస్వాదనం అనేటువంటిది మార్గము అని. అదేవిధంగా ముక్తిద్వారాతి విస్మృతవు అన్నారు. ముక్తి ద్వారం ఏదైతే ఉన్నదో, ముక్తికి ద్వారం ఏమిటంటే భక్తి. కనుక ముక్తి ద్వారా అతి విస్మృతం, భక్తిని మనం పూర్తిగా మర్చిపోయేటువంటి విధంగా చేసేటువంటిది ఈ లౌకికమైనటువంటి విషయాస్వాదన ప్రీతి. కనుక అది ఒక పెద్ద సముద్రం, అది మనని కబళించి వేస్తుంది. కనుక ఇటువంటి సముద్రం నుంచి మనల్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలి? రక్షరక్ష హరే చక్రిన్ అని ఎలుగెత్తి పిలిచి మరీ ఆయన్ను వేడుకోవాలన్నమాట. అలా ఆయన్ని పిలుచుకుని వేడుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందటానికి అనుకూలమైనటువంటి మాసం ఈ ఆషాఢ మాసం. ఈరోజు తిథి వార నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జూలై 29వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మ ఋతువులు ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో ద్వాదశి తిథి మృగశిర నక్షత్రం సోమవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి ద్వాదశి తిథి, ఎవరైతే గడిచినటువంటి రోజున ఏకాదశి వ్రతాన్ని స్వీకరించి ఆచరిస్తూ ఉన్నారో అటువంటి భక్తులు భక్తి ప్రపత్తితోటి ఈ రోజున ద్వాదశి తిథి పారణాన్ని చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల వ్రతం సఫలమవుతుంది, అభీష్టాలన్నింటినీ కూడా నెరవేరుస్తుంది. అంతేకాకుండా ద్వాదశి తిథిని పురస్కరించుకుని విష్ణుప్రియమైనటువంటి తిథి కనుక విష్ణు ఉపాసనం చేసుకోవాలి, విష్ణు పూజనం చేయాలి. విష్ణు భక్తులందరితో కలిసి మనం చక్కగా విష్ణు సంకీర్తనంలో ఈ రోజును గడుపుకొని అందరితో పాటుగా విష్ణు నివేదితమైనటువంటి ఆహారాన్ని ప్రసాదంగా మనం భుజించాలి. ఇది ఒక విషయం. అదేవిధంగా సోమవారం కనుక శివప్రియమైనటువంటి రోజు, శివాభిషేకం చేయవచ్చు, శివునికి సంబంధించినటువంటి స్తోత్రాదుల్ని మనం పఠించుకోవచ్చు, శివునికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అభిషేకాది కృత్యాలను మనం నిర్వహించుకోవచ్చు. ఇలా శివ ఉపాసన చేయడం వల్ల
శివునికే కాకుండా శివుని యొక్క అత్యంత ఆప్తబంధువైనటువంటి హరికి కూడా ప్రీతికరమైనటువంటి చేష్ట ఇది. కనుక శివకేశవుల్ని ఇద్దరినీ ఉపాసించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు ఈరోజు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.